అమరావతిలో కూడా లండన్ ఐ తరహా పర్యాటక ప్రాంతాల ఏర్పాటును పరిశీలిస్తోంది ప్రభుత్వం. బ్రిటన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో భేటీలతో పాటు పర్యాటక రంగ అభివృద్ధి ప్రణాళికపైన దృష్టి సారించారు. లండన్లో పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. బాబుతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ సహా 12 మంది బృందం ఈ పర్యటనలో ఉంది. తొలి రోజు కాన్రీవార్ఫ్ వెళ్లి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ అధికారులతో సమావేశమయ్యారు. రివర్ ఫ్రంట్ నగరాల అభివృద్ధిపై కాన్రీవార్ఫ్ గ్రూప్తో చర్చించారు. రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ సర్వేయర్స్ తో సమావేశమైన తర్వాత స్మార్ట్ నగరాలపై 20 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ప్రెజెంటేషన్లు ఇవ్వనున్నారు. బ్రిటిష్ ఎంపీ ఒలివర్ లెట్విన్ తో బాబు భేటీ అనంతరం బాబు యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తర్వాత అమరావతి స్మార్ట్ సిటీ ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్టస్ ను ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి 150 కంపెనీల ముఖ్యులు హాజరవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, సానుకూల పరిస్థితులను పారిశ్రామికవేత్తలకు వివరిస్తున్నారు బాబు. సర్కార్ తీసుకొచ్చిన పారిశ్రామిక విధానంపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో విద్యా సంస్థల స్థాపన, ఐటీ కంపెనీల ఏర్పాటుపై పలు బృందాలతో భేటీ కానుందే బాబు బృందం. రేపు మరికొన్ని కంపెనీల అధినేతలతో సమావేశం కానున్నారు సీఎం. తర్వాత ఇండో బ్రిటిష్ బిజినెస్ ఫోరంతో భేటీ అయి మధ్యాహ్నం రాష్ట్రంలో స్మార్ట్ గ్రామాలకు నిధులిస్తున్న వారితో భేటీ కానున్నారు బాబు. తర్వాత ప్రవాస తెలుగు ఇన్వెస్ట్మెంట్ ఫోరంతో చర్చలు జరిపి ప్రవాసాంధ్రుల కోసం రూపొందించిన వెబ్సైట్ను ఆవిష్కరిస్తారు చంద్రబాబు.